బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 55, సెకండ్ లిస్ట్ లో 45 సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లిస్ట్ లో ప్రకటించనుంది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నిర్ణయించనున్నారని తెలుస్తోంది. కమ్యూనిస్టుల పుత్రులతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో టఫ్ కాంపిటీషన్ నెలకొనే నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణఖేడ్, అశ్వరావుపేట స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం టఫ్ గా మారింది. ఈ ఎంపికపై అధినేత సోనియా గాంధీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 55, సెకండ్ లిస్ట్ లో 45 సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లిస్ట్ లో ప్రకటించనుంది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించనున్నారని తెలుస్తోంది. కమ్యూనిస్టుల పుత్రతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో టఫ్ కాంపిటీషన్ నెలకొన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణఖేడ్, అశ్వరావుపేట స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం టఫ్ గా మారింది. ఈ ఎంపికపై అధినేత్రి సోనియా గాంధీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.